నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీలు పథకంలో భాగంగా మెగా గ్రౌండింగ్ మేళా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ అనుపమా అంజలిదేవి, ఆర్డీఓ పార్థసారథి, ఇతర అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ డీగర్ వేదిక మీద డీగర్ ఇంకా అధికారులు ఉన్నారా ఎవరున్నారో ముఖ్యంగా మన నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి మూడు లేఅవుట్లు మనం ఏర్పరచుకున్నాం. ఒకటి ఉప్పలపాడు దగ్గర అర్బన్ లేఅవుట్, అంటే పట్టణానికి సంబంధించి ఉప్పలపాడు దగ్గర దాదాపు 5,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం. అలానే లింగమొట్ల దగ్గర లేఅవుట్ ఒకటి, అట్లానే మన ఎస్ఆర్కేటీ కాలనీ దగ్గర ఒక లేఅవుట్, టిట్కో ఇళ్ళ దగ్గర మూడు లేఅవుట్. సో ఈ మూడు లేఅవుట్లు కలిపి మనం ఇళ్ళ పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా చేసుకున్నాం. సో వీటన్నిటికీ మరి ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈరోజు చేపట్టడం జరిగింది. గతంలో దాదాపు 70 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహా ఇస్తే నియోజకవర్గంలో ఒక 500 పట్టాలు ఇచ్చారు. అవి కూడా ఎక్కడ ఇచ్చారో కూడా మనకి తెలియని పరిస్థితులు. వాటికి రోడ్లు వేయటం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం పట్టాలు ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకునే పరిస్థితిలో గత ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదు, అక్కడ బ్రహ్మాండమైన రోడ్లు వేయటం, అట్లానే అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై ఇవ్వటం, ఈరోజు కరెంట్ సప్లై కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆల్రెడీ 2 లేఅవుట్లో కరెంట్ సప్లై కూడా ఇచ్చాం. కనీసం 10 మంది ఒక ఇల్లు కట్టే వాళ్ళు గ్రూప్గా ఫామ్ అయ్యి మీరందరూ కూడా 10 మంది ఒకేసారి ఒకే మేస్త్రికి కానీ ఒకే కాంట్రాక్టర్ కానీ ఇచ్చుకుంటే మీకు కొంత ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఏదైనా మేస్త్రులు కావాలన్నా మనం మాట్లాడి వాళ్ళకు ప్రొవైడ్ చేసే కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా ఈ 2,200 మందిని ముందు మనం డ్రైవ్ చేసి వీళ్ళందరూ కూడా రేపు 1వ తారీఖు అట్లానే 3వ తారీఖు 4వ తారీఖు 3 రోజులు ఇచ్చారు మన గ్రౌండింగ్కి. సో 1వ తారీఖునే మనం మ్యాక్సిమం అందరినీ కూడా గ్రౌండింగ్ చేయాలి. నర్సరావుపేట నియోజకవర్గం జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో మనం ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. ఎందుకంటే మంచి లేఅవుట్ అది, ఆ లేఅవుట్లో మీరు చూస్తే పట్టణానికి చాలా దగ్గరగా ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ బైపాస్ రోడ్డు వరకు పట్టణంలో కలిసిపోయింది, అక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి మనకి 500 మీటర్లే కాబట్టి మీరు మెయిన్ రోడ్ అప్రోచ్ రోడ్ బ్రహ్మాండంగా ఉంది.